వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్పై రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామిపై చేస్తున్నటువంటి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ, అలాగే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏ కార్యక్రమం తలపెట్టినా పోలీసులు అక్రమంగా ముందస్తు అరెస్టులు చేయడం గురించి భారతీయ జనతా పార్టీ బెల్లంపల్లి పట్టణ మరియు మండల కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి తహసీల్దార్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ నాయకులు, మండల నాయకులు, వివిధ మోర్చా కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు బెల్లంపల్లి పట్టణంలో భారతీయ జనతా పార్టీ మండల పార్టీ మరియు పట్టణ కమిటీ తరఫున ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేసి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే మొన్న బాల్కసుమన్ గారు చేసినటువంటి అనిచిత వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. బాల్కసుమన్ గారికి ముందుగా భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు. వారు కొత్తగా తోలు పరిశ్రమ పెట్టారని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ చెప్పగానే చెప్పారు. తోళ్లు తీసే పని బెల్లంపల్లి ఇంకా చాలా ఉందండి. అలాగే పెళ్లిలో పేరంటాలకు తోళ్లు తీసే వాళ్ళు దొరకతలేరు. బెల్లంపల్లికి వస్తే చాలామందికి ఉపయోగపడుతుంది అని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున వినతి చేస్తున్నాము. మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారిపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. ఇది ఇలాగే కొనసాగితే భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం టీఆర్ఎస్ పార్టీకి చెప్తుందని చెప్పకనే చెప్తున్నాము. మొన్న జరిగినటువంటి జిహెచ్ఎం సెలక్షన్లో కావచ్చు, దుబ్బాకలో కావచ్చు, చెంపపెట్టు జరిగింది. అలాగే రాబోయే ఎలక్షన్లో కూడా ఇదే జరుగుతుంది. ఇది ఇలాగే కొనసాగితే రౌడీ రాజ్యమా లేక తెలంగాణ ప్రభుత్వం రౌడీ రాజ్యం నడుస్తుందా, ప్రజాపాలన నడుస్తుందా అర్థం కాలా ఉంది. టీఆర్ఎస్ కార్యకర్తలను ఉసిగొలుపుతున్నారు. ఒక ప్రజాప్రతినిధులై మీరేం చేస్తున్నారు, వాళ్ళు ఒకటంటే మీరు పదనండి, దాడులు చేయండి అని చెప్పి వాళ్ళని ఉసిగొలుపుతున్నారు. ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి ఒక కార్యకర్తలను వాళ్ళ మీద దాడులు చేయండి అంటే ఇది వాళ్ళు రౌడీలను తయారు చేస్తున్నారా, కార్యకర్తలను తయారు చేస్తున్నారా అర్థం కాకుండా జనాలు పరిచయం అవుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే భారతీయ జనతా పార్టీ రోజుల్లో టీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తుందని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాము. భారత్